हेलो फ्रेंड्स, वेलकम टू अनीता कांडे ब्लॉग्स। प्रति संवत्सरं पीवी नरसिंहराव मार्ग अंटे ओकप्पुडु नेक्लेस रोड अने पिलुवबडे ई रोड्डुलो पीपल्स प्लाजालो जरिगेटुवंटि नर्सरी मेला 2021 ఒక్కసారి మనం చూసొద్దాం। ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ నుంచి పివి నరసింహారావు మార్గ్ వైపు వెళ్తున్నాం। ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోలోకి అడుగుపెడుతున్నాం। ప్రతి వ్యక్తికి ఈ మేళాలో పాల్గొనడానికి టికెట్ వచ్చేసి ఎంట్రీ ఫీ 20 రూపాయలు వసూలు చేస్తున్నారు। ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ కు సంబంధించినటువంటి మార్గదర్శకాలు పాటించవలసి ఉంటుంది। ఈ సంవత్సరం వచ్చేసి ఇండియాలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందమైనటువంటి రకరకాల ఇండోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త మొక్కలతో స్టాల్స్ నిర్వహిస్తున్నారు। మన ఇండియా నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చి కూడా కొత్త కొత్త రకాల మొక్కలకు సంబంధించి స్టాల్స్ నిర్వహిస్తున్నారు। ఈ మధ్యన సిటీ కల్చర్లో భాగంగా టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్ మీద చాలా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అలాంటి వారికి ఇదొక మంచి సదావకాశం అని చెప్పొచ్చు। మన ఇంట్లో గార్డెన్ ఎలా పెంచాలో, ఎలా మేనేజ్ చేయాలో కూడా ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు। అంటే ఇంకొకటి, మొక్కలకు కావాల్సినటువంటి ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సినటువంటి మాన్యూర్ కానీ, కోకోపిట్ కానీ, పెస్టిసైడ్స్ అన్నీ ఒకే చోట లభ్యమవుతాయని చెప్పడంలో సందేహమే లేదు। ఒక్కసారి గనక ఈ మేళాలోకి ఎంటర్ అయితే మాత్రం మనకు అనుకున్న విధంగా బాల్కనీ గార్డెన్ అనుకోవచ్చు, టెర్రస్ గార్డెన్ కావచ్చు, వర్టికల్ గార్డెన్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా అందంగా మనం రూపొందించుకోవచ్చు అని చెప్పొచ్చు। ఈ మధ్యకాలంలో చాలా వరకు పట్టణాల్లో మొక్కల్ని పెంచుకోవాలంటే ప్లాస్టిక్ తోటలను విరివిగా ఉపయోగిస్తున్నారు। అయితే ఈ మధ్యన కొత్తగా గ్రో బ్యాగ్స్ అని వచ్చాయి, అవేంటంటే మొక్కలకు కావాల్సినటువంటి గాలిని కానీ తేమను కానీ సరి అయిన సమపాళ్ళలో ఉండేటట్టు చేస్తాయి అవి। అలాంటి బ్యాగ్లు ఇక్కడ ఈ ఎక్స్పోలో చాలా వరకు చూడొచ్చు। ఇప్పుడు చాలామందికి రకరకాలైనటువంటి చెట్లు కానీ కూరగాయలు కానీ పెంచుకోవాలన్న ఆసక్తి ఉంటుంది, కానీ సరైన ప్లేస్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హైబ్రిడ్ మొక్కల వైపు మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది। అలాంటి వారికి ఇదికి చక్కని సమయం అని చెప్పొచ్చు। కొన్నిసార్లు ఏమవుతుందంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించక మొక్కలకు సరైన నీళ్లు లభించకపోవచ్చు, అలాంటప్పుడు మొక్కలు ఖచ్చితంగా ఎండిపోయే అవకాశం ఉంటుంది। అలాంటప్పుడు మనం ఈ కొన్ని రకరకాలైనటువంటి కాక్టస్ ప్లాంట్ వైపు మనము మొగ్గు చూపించవచ్చు। కాక్టస్ ప్లాంట్స్ ఏంటంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి, తర్వాత వీటికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రం నీళ్లు పోస్తే సరిపోతుంది। ఈ మేళాలో నాకు ఎన్నో రకాలైనటువంటి ఇండోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఎయిర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్ నాకు కళ్ళకు సంబరం అనిపించేలా అనిపించింది। ఈ మేళాలో నాకు ఎన్నో రకాలైనటువంటి సక్లైనర్స్, కాక్టస్, క్రీపర్స్, బోన్సాయి మొక్కలను చూస్తూ ఉంటే కళ్ళకు మహాసంబరంగా, తర్వాత టైమే తెలియకుండా పోయింది।
ఈ మేళాలో మరొకటి ఏంటంటే అనేక రకాలైన అందమైన మొక్కలతో పాటుగా ఇంట్లో అందంగా అలంకరించేందుకు వీలుగా వీలైనటువంటి వాటర్ ఫౌంటైన్స్ కూడా మనం చూడొచ్చు. దీంతో పాటుగా ఒక స్టాల్లో మేము బాంబోస్తో తయారు చేసినటువంటి వాటర్ ఫౌంటైన్ను చూసాము. చాలా అద్భుతంగా అనిపించాయి. ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి బోన్సాయి పళ్ళ మొక్కలను చాలా వరకు చూడవచ్చు. దీంతోపాటు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునేందుకు వీలుగా ఆ మొక్కలను ఉంచేందుకు సిరామిక్ పార్ట్స్ ఎన్నో రకరకాలైనటువంటి అందమైన ఆకృతిలో ఇప్పుడు ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ను రూపొందించుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండు రోజుల్లో మీరు ఒక్కసారి మాత్రం పీపుల్స్ ప్లాజా వైపు వెళ్ళాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో ఒక కామెంట్ ఉంచండి, ఒక లైక్ కూడా వేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన ఎవరికైనా సరే షేర్ చేస్తే వారు కూడా కొద్దిగా ఆనందించడానికి వీలుంటుందని మనవి. జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.